unjust things might have happened in your life also. మీ యొక్క జీవితంలో అవినీతి కార్యక్రమాలు జరుగుతుండొచ్చు. Wrongly accused and punished. తప్పిదముగా మీ మీద నేరారోపణ చేసి శిక్షిస్తున్నారేమో. My friends. నా ప్రియ స్నేహితులారా. God's heart is broken. దేవుని హృదయం ఎంతగానో బ్రతలైపోయింది. How much you have suffered. ఎంత మీరు శ్రమల పాలవుతున్నారు. He will not forget. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. He's looking at you. ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. His heart is moved with compassion. ఆయన తన హృదయముతో కనికరముతో చెలించిపోతూ ఉన్నాడు. He says he will reward you. ఈ రోజు ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు బహుమానాన్ని ఇస్తాను. My children will shine. నా ప్రియ పిల్లలు ప్రకాశించెదరు. My friends, tonight we're going to take all our job, our profession, our studies, whatever we are working for in our hands. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకు అనుగ్రహించాడు చదువులు గాని చిన్న ఉద్యోగాని ఏదైనా సరే అవన్నీ కూడా మనము దేవుని హస్తాలకు సమర్పించుదాం. And we are going to give it into the Lord's hands. మనం వీటన్నిటిని కూడా దేవుని యొక్క హస్తాలకు సమర్పించుదాం. The Lord will bless it. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. And the Lord will increase you tonight. ఆ తర్వాత దేవుడు వాటిని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. That is why he is కనుకనే ఆయన మన మధ్యలో ఉన్నాడు. That is why he has brought you. కనుకనే ఆయన మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నాడు. His blessing will come upon your job. ఆయన ఆశీర్వాదాలు మీ ఉద్యోగం మీద ఉండును గాక. On your studies. మీ యొక్క చదువుల్లో ఉండును గాక. Praise you abundantly. మిమ్మును సమృద్ధిగా హెచ్చించును గాక. Yes, tonight we are going to hear how God is going to lift us from our tough toils to an enjoyable increase. అవును, ఈ రోజు రాత్రి భయంకరమైనటువంటి కష్టాల మధ్య కూడా దేవుడు ఏ విధంగా అభివృద్ధిని విస్తీర్ణతను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడన్న విషయాన్ని చూడబోతున్నాం. Even today you might be feeling the hard toil and labor. ఈ రోజు కూడా మీరు ఎంతో శ్రమించి కష్టపడి మీ యొక్క పని చేస్తూ మీరు భోంచేస్తూ ఉన్నారేమో. Saying it is painful, Lord. ప్రభువా, ఇది చాలా కఠినంగా ఉన్నది. There is no prosperity in what I do. నేను ఏం చేసినా అందులో వర్ధిల్లత లేదే అంటున్నారా? Nothing I do turns to success, Lord. ప్రభువా, నేను ఏమి చేసినా అందులో నాకు విజయం రాలేదు అంటున్నారా? Even though I run around working night and day, my debts only keep increasing, Lord. తండ్రి, నేను దివా రాత్రములు ఉద్యోగాలు చేసినా నా యొక్క అప్పులు రుణబాధలు ఇంకా విస్తరిస్తున్నాయి. The money is not satisfying our family. నా యొక్క కుటుంబములో నాకు తృప్తి అంటూ ఏది లేదు నాయనా. Family is still suffering. నా యొక్క కుటుంబం ఇంకా శ్రమల పాలవుతూ ఉన్నది. Painful time. ప్రభువా, చాలా కష్టతరంగా ఉన్నది. Tough work. చాలా కఠినమైనటువంటి పని చేస్తున్నాడు. But in Matthew 11:28-30. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వరకు చూస్తే. Jesus says, "Come unto me, all you who are weary." ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి. All you who ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్తమైన వారలారా, come to me. నా యొద్దకు రండి. I'll give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాను. I'll give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తూ ఉన్నాను. Take my yoke upon you. నా యొక్క కాడి మీ మీద మోసుకోండి. Take my yoke upon you. నా కాడి మీ మీద మోసుకోండి. Learn from me. నా యొద్ద మీరు నేర్చుకోండి. For I am gentle and humble. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. And you will find rest for your soul. మీ యొక్క ఆత్మలకు నా యొద్ద మీకు విశ్రాంతి లభిస్తున్నది. For my yoke is easy. ఎందుకనగా నా కాడి చాలా సులువు. My burden is light. నా బరువు చాలా తేలిక. Your yoke will become light and easy. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కాడి చాలా సులువైనటువంటిది. You will find an enjoyable increase in your work. మీ యొక్క పని స్థలములో మీరు సంతోషంగా అనుభవించి మీ పని చేయగలరు. Blessing of God will be on your job and on your studies. మీ ఉద్యోగాల మీద, మీ యొక్క చదువు మీద దేవుని ఆశీర్వాదం ఉంటున్నది. సో టుడే గాడ్స్ ప్రామిస్ ఇస్ ఇన్ జకరియా 8:12 ఫర్ us. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు తన వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నాడు. ఇన్ ది ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ తర్జుమాలో చాలా అద్భుతంగా ఉంది. దేర్ షల్ బి ఎ సోయింగ్ ఆఫ్ పీస్. వారు సమాధానమును విత్తుచు ఉన్నారనేటువంటి అర్థాన్ని ఇస్తున్నది. ది వైన్ షల్ గివ్ ఇట్స్ ఫ్రూట్. ద్రాక్ష చెట్టు ఫలభరితాన్ని ఇస్తున్నది. The ground shall give its produce. భూమి తన యొక్క ఫలాన్ని ఇస్తున్నది. The heavens shall give its dew. పరలోకపు తన యొక్క మంచును కురిపిస్తున్నది. I will cause the remnant of this people to possess all these things. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రజలు వారు స్వతంత్రించుకోవాలని కోరుతూ ఉన్నాను. Firstly, your sowing and your work will be in peace. మీరు విత్తేటువంటి మీ యొక్క పని సమాధానముతో విత్తుతారు. You will sow well in peace. Samadhanamuto danani vittedaru. And next, the grounds will give its produce. Aa tarvata bhoomi tana phalanni isthunadi. Your work will see its reward. Ee yokka pani phalabharitam raavadanu chustavu.
God will bless it and make you possess all the blessings and all the harvest of your work. దేవుడు నీవు చేసినటువంటి పనులన్నిటి కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. You might be saying, Lord, I don't see any results in my work. దేవా నేను చేసేటువంటి పనిలో ఎలాంటి ఫలబరితం చూడలేదు అంటున్నాను. I'm not getting the marks I'm aiming for, Lord. నేను అనుకున్నటువంటి మార్కులు నేను పొందలేకపోతూ ఉన్నాను అంటున్నావా. I'm not seeing the result in my job, Lord. నా ఉద్యోగములో నేను ఫలాన్ని చూడలేదు అని నువ్వు అంటున్నావా? Jesus is here to bless it. యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. With his blessing you will prosper. దేవుడి చేటువంటి ఆశీర్వాదం ద్వారా నిన్ను విస్తరించదు. You will see the harvest. నీవు ఫలభరితం చూడదు. The heavens will release its dew. పరలోకపు మంచు నీ కొరకై విడుదల చేయబడుతున్నది. God will help you possess it. దేవుడు దాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేస్తాడు. This is what Jesus is here to do tonight. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అది చేయడానికి రాత్రి ఇక్కడ ఉన్నారు. Amen. Amen. Shall we claim it in our life? ee roju mana jeevithallo vatanniti manam pondukundam. Let's believe it is and say, yes Lord, it is true. Nammuto prabha idi na korakai meeru uncharani meeru cheppandi. The blessings are coming right now as we are sharing the word of God. ippudu devuni vakyanni panchukochunduga devuni aashirvadalu mana madhyaku vastunnayi. You will see an enjoyable increase in your work and in your studies. meeru chesetuvanti panilo gaani chaduvullo gaani santoshakaramainatuvanti aashirvadalu vistarinchadam meeru chustaru. A great increase. goppa vardhilatanu chustaru. We are going to carry it in full. paripurnamuga vaatini mana mosukoni velabothunnam. When Jesus met a man called Prabhu ainatuvanti Yesu Christu varu Petrunu kalisinappudu Peter was trying to fish and catch at least one fish. Petru kanisam okka chapadaina pattukovalani entagano prayatninchadu kaani Jesus was watching him. Prabhu Yesu gamanistune unnaru. Peter, what are you doing? Petru nu em chestu unnavu? Peter said, Lord, I tried all night and I couldn't catch even one fish. Prabhu ratrantha kuda memu shrama paddam gaani okka chapadu kuda pattukolekapothunnam annadu. It was morning. Adi udayakala samayam. God said, go and put your net in the deep. ప్రభు సెలవిచ్చారు నీవు నీ యొక్క వలను లోతుగా వేయమని. నీవు ఈ యొక్క కుడి ప్రక్కన నీ వల వేయమని సెలవిచ్చాడు. పీటర్ పుట్ హిస్ నెట్ డౌన్. పేతురు ఆ యొక్క వల వేశాడు. అండ్ బిహోల్డ్ ద నెట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫిష్. అయ్యో ఆ యొక్క వల నిండా కూడా చేపలతో నింపబడింది. ఇట్ వాస్ అబౌట్ టు టేర్ బికాజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఫిష్. ఎందుకనగా విస్తారమైన చేపలు పడడం ద్వారా వల పిగిలిపోతుంది. దట్ ఇస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇదేనండి దేవుడు అనుగ్రహించేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. దట్ ఇస్ ద మిరాకులస్ పవర్ ఆఫ్ గాడ్. ఇదే అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి. Are you wondering whether it will happen to you? ఇది మీకు కూడా జరగబోతూ ఉన్నది మీరు ఆశ్చర్యంగా లేరా? You will go back and see the wonder of God happening in your workplace. మీరు పని చేసే స్థలంలో దేవుడు చేసే అద్భుత క్రియలు మీరు చూడబోతూ ఉన్నారు. The increase and reward in your home. మీ యొక్క గృహములో వర్ధిల్లత అలాగే బహుమానం రాబోతుంది. Increase in your studies. మీ చదువుల్లో మీరు విస్తరించెదరు. You're all special people. ఎందుకనగా మీరు చాలా శ్రేష్టమైనటువంటి వారు. Because God wants to make you shine from tonight. ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రకాశింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో అది చేయడం కోసం ఆయన ఏదో ఒక క్రియ చేయబోతున్నాడు. ఫస్ట్లీ హిస్ గోయింగ్ టు గివ్ us his divine strength in the midst of harassment and our humiliation. అనేకమైనటువంటి కించపరచడానికి మధ్యలో అనేకమైన శ్రమల గుండా ఆయన మొట్టమొదటగా మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. Today people might be harassing chaala mandi mimmunu shramala palu chestu unnaremo, bringing us trouble, meeku samasyalanu kalugu chestu unnaremo, trying to humiliate us, mimmunu kinchaparchalanukuntunnaremo, because of jealousy, endukanaga dveshamu dwara, because of their selfishness that no other person should get ahead, evaru kuda munduku raagoddaneetuvanti swarthapooritamainaatuvanti vyaktulu dwara. Maybe you're treated unjustly today, avinitiga ee roju meeru teerchabadutu unnaremo. And because of that you might not see any growth in your job. కనుకనే నీ ఉద్యోగములో ఎలాంటి వర్ధిల్లతను చూడలేకపోతున్నావేమో. Obstacles in your business. మీ యొక్క వ్యాపారంలో అనేకమైనటువంటి అవాంతరాలు ఎదుర్కొంటున్నావేమో. People stopping you in your profession. తద్వారా నీ యొక్క వృత్తి అభివృద్ధి పొందలేకపోతున్నదేమో. Hebrews 12:1-2 says. హెబ్రీయుల రాసిన పత్రిక 12 నుండి మొదటి రెండు వచనాలు. Let us run with perseverance. ఓపికతో మనం పరిగెత్తుదాం. The race marked out for us. మన కొరకై సిద్ధపరచబడినటువంటి పందెమందును. Fixing our eyes on Jesus. మన యొక్క దృష్టి యేసు వైపు చూస్తూ. This is how he's going to make you run. ఈ విధంగా దేవుడు మనల్ని పరిగెత్త చేయబోతున్నాడు. Fixing your eyes on Jesus. మీ యొక్క దృష్టి యేసు వైపు కేంద్రీకరించబడాలి. With perseverance because of his strength.
ఆయనక బలము ద్వారా ఓపికతో మనం కొనసాగాలి. హి ఇస్ గోయింగ్ టు కమ్ టు వర్క్ విత్ యు. ఆయన మనతో కూడా పని చేయడానికి వస్తూ ఉన్నాడు. హి ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ టు హెల్ప్ యు స్టడీ. ఆయన మీ చదువులో మీ యొద్ద కూర్చొని మీకు సహాయం చేయబోతున్నాడు. ఫిల్లింగ్ యు విత్ డివైన్ దైవికమైన తన శక్తి చేత మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది హ్యూమిలియేషన్ యు గో త్రూ. మీరు వెళ్ళేటువంటి ప్రతి విధమైన అవమానాల మధ్య కూడా. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది ట్రబుల్ దట్ people cause you prajalu meeku kaliginchetundi prativedamaina shramala gunda he'll hold you ayina mimmanu hattukuntadu and say this is my child idugo neevu na priya kumarudu vanta you are my child neevu na priya kumarudivi don't be shaken meeru kadilinchabadaru don't be shaken meeru kadilinchabadaru this is my crown upon you na tala meeda nee kiritam unchabadi unnadi a crown of splendor రాజకీయ మకుటం నీ మీద ఉంచి ఉన్నా. యు విల్ నాట్ బి షేకెన్ నీవు కదిలించబడవు. యు విల్ షైన్ నీవు ప్రకాశించదవు. సచ్ వర్డ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ విల్ ఫిల్ యు. ఇలాంటి శక్తి కలిగిన మాటల చేత నిన్ను నింపుతూ ఉన్నాడు. అండ్ యు విల్ రన్ ద రేస్ దట్ ఇస్ మార్క్డ్ అవుట్ ఫర్ యు. నీ కొరకై ఉంచబడినటువంటి ఓపికతో నీవు పరిగెత్తగలుగుచూ ఉన్నావు. A certain track is marked out for you. మీ కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఉన్నది. Certain career path is marked out for you by God. దేవుని ద్వారా ఏర్పరచబడిన మంచి భవిష్యత్తు నీకున్నది. This is your track and this is your race to run to shine in this world. ఇదిగో ఇదే త్రోవ. ఇందులో మీరు నడిచినట్లయితే ఈ లోకములో ఉన్నతంగా ప్రకాశించెదరు. Don't worry if your career path will fail. నీ యొక్క భవిష్యత్తు పరంగా ఓటమి పాలనట్లయితే నువ్వు దిగులు చెందకు. Will my career be doomed and closed? నా భవిష్యత్తు అంతా కూడా అంధకారమైపోయి అలాగనే మూయబడింది అనుకుంటున్నావా? There is a race and there is a track that is laid out by God. దేవుని ద్వారా సిద్ధపరచబడిన ఒక మార్గము నీ కొరకు ఏర్పాటు చేయబడింది. Marked out specially for you. ప్రత్యేకంగా నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. With his divine strength you will persevere in. ఆయన దైవికమైన శక్తి ద్వారా ఓర్పుతో దాన్ని కొనసాగించదవు. You won't be shaken my friend. నా ప్రియ స్నేహితులారా మీరు ఏ మాత్రం కదల్చబడరు. Run fixing your eyes on Jesus. మీరు యేసు వైపు చూస్తూ మీ పందెములో ఓపికతో పరిగెత్తెదరు. He knows our pain. మీ బాధ వేదన ఏంటి ఆయన అర్థం చేసుకోగలరు. He knows our fear. మీ యొక్క భయములు ఏంటి ఆయన అర్థం చేసుకోగలరు. He knows the trouble that the pain of the trouble people cause around us. నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను ఏ విధంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారో ఆయనకు తెలుసు. Jesus carried a cross upon his shoulders and was walking being beaten for us. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువను మోసుకొని కొరడాల దెబ్బల చేత కొడుతూ ఆయన వెళుతూ ఉండగా. He also struggled with a heavy load upon his shoulders. ఆయన భుజాల మీద ఎంతో భారమును మోసుకొని వెళుతూ ఉన్నారు. And said my children should burden should be light and easy. ఆయన నా ప్రియమైన పిల్లలారా నా యొక్క కాడి చాలా సులువని తెలియజేస్తున్నాడు. Let me go through the pain. నేను ఆ నొప్పి బాధ అనుభవించాలి. And they struck him. కొరడాలతో ఆయనను కొట్టారు. They whipped him. కొరడాలతో ఆయనను కొట్టారు వీపు మీద. Saying give up. లెమ్మంటున్నారు. But he never gave up. ఆయన ఎప్పుడు కూడా ఓటమి పాలకలేదు. Because he was thinking fixing his eyes on you and me with love. ఎందుకనగా ప్రేమ చేత ఆయన నిన్ను నన్ను దృష్టించుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. If I don't do this who will free my children? నా ప్రియమైనటువంటి పిల్లలను తద్వారా నేను విడిపించాలనేటువంటి ఓపిక కలగాలా చేస్తున్నాడు. He never gave up. ఆయన ఎప్పుడు కూడా ఓటమి పాలకలేదు. In the midst of the insults people threw at him on the cross. కల్వరి శిలువలో ఆయనను అందరూ అవమానపరిచినప్పటికీ కూడా. Saying if you are a call yourself a god. నిన్ను నీవు దేవుడు అని చెప్పుకొనుచు ఉన్నావు కదా. If you call yourself the savior. ఒకవేళ నీవే రక్షకుడు అయితే. Why don't you save yourself? ఎందుకు నిన్ను నీవు రక్షించుకోలేవు? They were insulting him. ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. But he went through it for you and me patiently and persevering. ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై ఓపికగా ఎంతగానో ఆయొక్క భారాన్ని భరించాడు. Tonight he says I know what you're going through. ఈ రోజు రాత్రి ఆయన సెలవిస్తున్నాడు నీ వెళ్ళేటువంటి మార్గమును నేను ఎరుగుదును. I will make you now run for me. నా కోసమే నువ్వు పరిగెత్తాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఐ విల్ మేక్ ఇట్ లైట్ అండ్ ఈజీ. నేను దాన్ని నీకు సులువు చేస్తానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. విత్ మై డివైన్ స్ట్రెంగ్త్. నా దైవీకమైనటువంటి బలము చేత. హిస్ డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ హియర్. ఆయన దైవీకమైన శక్తి మన మధ్యలో ఉన్నది. ఇట్స్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ రైట్ నౌ. ఈ రోజు మీ యొక్క హృదయాన్ని నింపుతూ ఉన్నాడు. There was a man called Jacob in the Bible. బైబిల్ గ్రంథములో యాకోబు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. Who ran away from his home. తన గృహం నుంచి పరిగెత్తి పారిపోయిన వ్యక్తి. And was looking to survive. బ్రతకడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఎంతగానో వేదన పడిపోతూ ఉన్నాడు. He went to his uncle's home looking for a way to live. ఆయన జీవించడం కోసమే తన మామగారింటికి వెళ్లి చేరుకున్నాడు. And he fell in love with his daughter. వారి మామగారి కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. And said, "Give me your daughter in marriage."
నీ యొక్క కుమార్తెను నాకు పెళ్లి చేసుకోవడానికి ఇమ్మని. Uncle said you have to work for me man. అయితే ఆ వ్యక్తి అన్నాడు నీవు నాకు పని చేయాలన్నాడు. You have nothing in your hands. నీ చేతిలో ఏమీ కూడా లేదు కదా. You have to work and earn. నీవు పని చేసి సంపాదించు. And he made him work for 7 years tending his sheep and his flock. 7 సంవత్సరాలు తన యొక్క గొర్రెల మందను కాచి తన పనిని పూర్తి చేసుకున్నాడు. And faithfully for 7 years Jacob worked. నమ్మకంగా యాకోబు 7 సంవత్సరాలు తన మామకు పనిచేశాడు. And he increased his flock. తన యొక్క గొర్రెల మందను ఆ విధంగా విస్తరింపచేశాడు. But when he went back to his uncle. మరలా తన మామనొద్దకు వెళ్ళిన పిదప. His uncle tricked him by giving him his eldest daughter in marriage. తన యొక్క పెద్ద కుమార్తెనిచ్చి తన మామగారు యాకోబును మోసం చేశాడు. He had married the elder daughter. తన పెద్ద కుమార్తెను వివాహానికిచ్చి అతన్ని మోసం చేశాడు. లియా. లేయానిచ్చి మోసం చేశాడు. Jacob was shocked. యాకోబు నిర్ఘాంతపోతున్నాడు. How could you trick me uncle? మామగారు నన్ను ఏ విధంగా మీరు మోసపరిచారు? I worked faithfully for you. నేను మీ కొరకై నమ్మకంగా పని చేశాను. You promised me and you didn't give it to me. నీవు వాగ్దానం చేసావు గానీ నీవు నాకు దానిని దయచేయలేదే అన్నాడు. You didn't give me a daughter Rachel. రాహేలును నాకు ఇవ్వలేదని అన్నాడు. I love her so much. ఆమెను ఎంతగానో ప్రేమించాను. Maybe you are also waiting for the promise of your boss to be fulfilled. నీ యజమానుడు నీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నాడేమో. Waiting for your promotion. నీవు పదోన్నతి కోసమే వేచి ఉన్నావేమో. So many years. చాలా సంవత్సరాలుగా. And it has never come. అయితే అది ఇంకా కూడా మీకు రానేలేదు. Maybe your boss has given you something else. ఒకవేళ నీ యజమానుడు దానికి బదులుగా వేరే ఏమైనా ఇచ్చాడేమో. Which you don't like. నీకు ఇష్టం లేనటువంటిది నీకు అనుగ్రహించాడేమో. బట్ జేకబ్ పర్సివర్డ్. అయితే యాకోబు ఓపికతో వేచి ఉన్నాడు. హి స్టేడ్ ఆన్ హిస్ ట్రాక్. యాకోబు తన మార్గంలోనే ఉన్నాడు. అండ్ హి సెడ్ ఐ వాంట్ యువర్ డాటర్ రేచెల్. నాకు నీ కుమార్తె రాహేలు కావాలి. హిస్ అంకిల్ మేడ్ హిమ్ వర్క్ ఫర్ 7 మోర్ ఇయర్స్. తన మామగారు మరో 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. హి సెడ్ ఆల్ రైట్. సరే పని చేస్తానన్నాడు. బట్ యు మై ఫ్రెండ్స్ ఈవెన్ దో హి వాస్ స్ట్రిక్ట్. నా ప్రియమైన స్నేహితులారా అతడు మోసం చేసినప్పటికీ జేకబ్ పర్సివియర్డ్ టు వర్క్. యాకోబు ఓపికతో పని చేశాడు. హి స్టిల్ ఫాలోడ్ ఇట్ త్రూ. ఆ విధంగానే అతడు అలాగనే కొనసాగాడు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇట్ ఇలాంటి శ్రమల గుండా కూడా. బికాజ్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెండ్. అయితే ఏం జరిగిందో తెలుసా? స్టిల్ దేర్ వాస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని కొరకై వేచి ఉన్నాయి. ఇట్ వాస్ అ ట్రెమెండస్ బ్లెస్సింగ్. అవి అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు. The nation of Israel was born through both Leah and Rachel. లేయా రాహేలు ద్వారా ఇశ్రాయేలు దేశమే ఉద్భవించింది. God gave him the 12 tribes of Israel, the 12 children who will become tribes of Israel. దేవుడు ఇశ్రాయేలుల 12 గోత్రములను వారి ద్వారానే వెలుపలికి తీసుకొని వచ్చాడు. Maybe you've also been tricked. ఒకవేళ మీరు కూడా మోసగించబడ్డారేమో. Maybe you've also been delayed. చాలా ఆలస్యమని ఎంచుకొనిచ్చు ఉన్నారేమో. బట్ మై ఫ్రెండ్స్. అయితే నా ప్రియ స్నేహితులారా, యాజ్ యు పర్సివియర్డ్ త్రూ ఇట్, నీవు తద్వారా ఓపికతో కనిపెట్టినట్లయితే, లార్డ్స్ రివార్డ్, దేవుని యొక్క బహుమానము, ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని యొద్ద నుంచి వస్తున్న బహుమానం. ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్, నాట్ యువర్ బాస్. నీ యజమానుడి యొద్ద నుంచి కాదు, కానీ దేవుని యొద్ద నుండి వస్తూ ఉన్నది. సో డోంట్ బి వరీ. కనుక భయపడన అవసరం లేదు. హి విల్ ఇంక్రీజ్ యు ఇన్ ద సేమ్ వే యాస్ జేకబ్. యాకోబు వలె ఆయన మిమ్మల్ని కూడా విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Build a nation out of you. మీ ద్వారా ఒక దేశాన్ని నిర్మాణం చేయబోతున్నాడు. He will give you much more than the promotion you were waiting for. మీరు వేచి ఉన్నటువంటి పదోన్నతి కంటే ఉన్నత స్థాయిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. Much more than the seat you were waiting for, the placement you are waiting for. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగ స్థాయిని కాకుండా దేవుడు అత్యున్నతమైనటువంటి స్థాయిని మీకు దయచేయబోతున్నాడు. It will be amazing. అది చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. But he will fulfill your desires. ఆయన నీ హృదయ వాంఛలను నెరవేరుస్తూ ఉన్నాడు. Increase you in a great measure. ఉన్నత స్థాయికి ఆయన మిమ్మల్ని వదిలేలా చేస్తున్నాడు. As you persevere for him. మీరు ఓపికతో కనిపెట్టి ఉన్నట్లయితే. Tonight you have come like that. ఈ రోజు రాత్రి మీరు ఈ విధంగా వచ్చి ఉన్నట్లయితే. He'll reward you. ఆయన మీకు బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. The same way there was a man called Joseph. అదేలాగున యోసేపును గురించి మనం చూస్తూ ఉన్నాం. Joseph was harassed by his master's wife. యోసేపు తన యజమాని భార్య ద్వారా ఎంతో వేదనకు గురయ్యాడు. Oh, she was attracted to Joseph. ఆమె యోసేపును ఎంతగానో ఆకర్షించింది. And she would seduce him every day. ప్రతి దినము కూడా అతన్ని తొందర చేస్తూ ఉన్నది.
But Joseph would say no. Aitha ala kaadantunnadu Yesu. I won't do this. Ila cheyanu antunnadu. Leave me alone. Nannu ontariga vidicheyamanu. And he'll try to avoid her. Marala aame nunchi tappinchukunnadu. He was harassed again and again. Marala athanu himsisthune unnadu. Maybe you're also harassed at your workplace. Mee yokka pani sthalalo meeru kuda himsa pondutu unnaremo. God is mindful of it. Devudu nunnu gurinchi jagartha vahisthunnadu. He's with you, my friend. నా ప్రియ స్నేహితులారా, ఆయన మీతో కూడా ఉన్నాడు. He sees your trouble that you go through. మీరు వెళ్ళేటువంటి ప్రతి సమస్య ఆయన చూస్తూ ఉన్నాడు. In secret. అంతరంగములో. How much harassment you've gone through. ఎంత హింసకు మీరు లోనవుతూ ఉన్నారో అది మీకు మాత్రమే అర్థమవుతూ ఉన్నది. Joseph finally was pressured one day by his master's wife saying, "Today you will get into a relationship with me." ఫరో భార్య యేసేపు నదకు వచ్చి, ఈ రోజు రాత్రి నీవు నాతో శయనించాలని అతను ఎంతగానో బలవంతము చేయసాగింది. As she grabbed him, he ran away. అతన్ని పట్టి లాగుతూ ఉండగా అతను పరిగెత్తుకుని పారిపోయాడు. And she wrongly accused him, saying, "This man was trying to harm me." తప్పిదముగా అతని మీద నేరం మోపి, ఈ వ్యక్తి నన్ను చెడపాలనుకున్నాడని. His master got angry and threw him in prison. తన యజమానుడు ఎంతగానో కోపగించి యేసేబును చెరసాల్లో వేయించాడు. Unjustly thrown in prison. అవినీతిగా అతన్ని చెరసాల్లో వేయించాడు. Unjust things might have happened in your life also. మీ యొక్క జీవితంలో అవినీతి కార్యక్రమాలు జరుగుతుండొచ్చు. Wrongly accused and punished. తప్పిదముగా మీ మీద నేరారోపణ చేసి శిక్షిస్తున్నారేమో. మై ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, లార్డ్స్ హార్ట్ ఇస్ బ్రోకెన్. దేవుని హృదయం ఎంతగానో బ్రతలైపోయింది. హౌ మచ్ యు హావ్ సఫర్డ్. ఎంత మీరు శ్రమల పాలవుతున్నారు. స్టిల్ పర్సివర్. ఇంకా ఓపికతో మీరు కనిపెట్టుకొనుచున్నారు. ఇన్ యువర్ వర్క్. మీ యొక్క పని చేసేటువంటి ఆ స్థలములో కూడా. హి విల్ నాట్ ఫర్గెట్. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. హి ఇస్ లుకింగ్ అట్ యు. ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. Tonight, ఈ రోజు హిస్ హార్ట్ ఇస్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన తన హృదయముతో కనికరముతో చలించిపోతూ ఉన్నాడు. Even though his track might have changed, okavela nee yokka margamu tappi poyinatlayite, God still made him run the same race. Devudu ade pandyamulo opigato parigetradaniki sahayam chestadu. Sometimes he puts us in a different track in the race. దేవుడు ఒకసారి పందెములు వ్యత్యాసమైన పరుగును మనకి ఇవ్వచ్చు. But it is not to doom. అయితే అది ఏ మాత్రం కూడా మోసగించబడదు. It is still the prosperous hand of God. అది దేవుడు వర్ధిల్ల చేసేటువంటి హస్తము ద్వారానే జరుగుతూ ఉన్నది. As you give your work into his hands. మీ యొక్క పనిని ఆయన హస్తములకు సమర్పించినట్లయితే. No unjust treatment, no punishment can remove you from the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాల నుంచి ఏ యొక్క శిక్షా విధి గాని మిమ్మల్ని ఏ మాత్రం కించపరచలేదు. From the prison, Joseph got promoted amazingly to the heights in the nation, and he was next to the ruler in position. చెరసాల నుండి యేసేబు ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు హెచ్చించాడు. అతనిని ఫరో కన్నా రెండవ స్థాయిలో ఉంచి అతనిని ఎంతో గొప్పగా హెచ్చించాడు. Only when he came out of this workplace in the next place, the king found him and he raised him up. ఒక స్థలములో నుండి మరొక స్థలము నుంచి యేసేబు రావడం ద్వారా రాజు అతన్ని చూసి అతను ఎంతగానో హెచ్చించాడు. You might say, "I've been punished and thrown out of my work." ఒకవేళ నాకు శిక్షణ కలుగు చేసి నా ఉద్యోగం నుంచి తీసేశారంటున్నారా? I've been thrown out of my studies. నా చదువుల నుంచి నన్ను త్రోసివేశారంటున్నారా? What do I do now, Lord? నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? My friends. నా ప్రియ స్నేహితులారా. God is still mindful. ఇంకా దేవుడు మనలను మర్చిపోలేదు. His ways are mysterious. ఆయన మార్గములు అగమ్య గోచరములు. Yes. అవునండి. And will still lift you. అవును, ఆయన హస్తము మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నది. His plans are still there for you. ఆయన ప్రణాళికలు ఇంకా మీ కొరకై వేచి ఉన్నవి. You persevered and endured all the unjust treatment and the punishment of the people. ప్రజలు మీకు చేసినటువంటి అవినీతిని బట్టి అన్యాయంగా మీ మీద నేరారోపణ చేసిన ఓపికతో వాటిని Tonight he will stay, he says he will reward you. ఈ రోజు ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు బహుమానాన్ని ఇస్తాను అంటాడు. My children will shine. నా ప్రియ పిల్లలు ప్రకాశించెదరు. My children will shine. నా ప్రియ పిల్లలు ప్రకాశించెదరు. And his divine strength is filling us. ఆయన దైవికమైన శక్తి మనలను నింపుతూ ఉన్నది. To run in the midst of all these things. ఈ శ్రమలన్నిటిలో కూడా ఓపికతో మనం పరిగెత్తడానికి దేవుడు సహాయం చేస్తాడు. He will make us so in peace. ఆయన సమాధానంతో కొనసాగింపచేస్తాడు. Work in peace. సమాధానంతో పని చేయిస్తాడు. He's going to calm all of the storm that is in your life. మీ జీవితములో ఉన్న ప్రతి కెరటాలను కూడా ఆయన నింబలింపజేస్తాడు. And make you increase. ఆయన మిమ్మల్ని వృద్ధిపరుస్తాడు. To the place he has marked. ఆయన సిద్ధపరిచిన తన స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు.
bring you to the place he has in store for you. ఆయన మీ కొరకై దాచి ఉంచినడు ఆ యొక్క స్థలమునకు మిమ్మును నడిపిస్తూ ఉన్నాడు. And tonight he also gives us wisdom in the midst of foolishness. బుద్ధిహీనత మధ్యలో కూడా దేవుడు మనకు జ్ఞానాన్ని దయచేస్తూ ఉన్నాడు. Are you saying you don't have the ability to do your work? నీ పని చేయడానికి సామర్థ్యం లేదని నువ్వు అంటూ ఉన్నావా? It's too big for me to do, Lord. దేవా ఇది నాకు చేయాలంటే చాలా గొప్ప పని గా ఉంది. Asking me to do so many things I don't know. ప్రభువా వారు ఎన్నో కార్యాలు చేయమంటున్నారు కానీ నాకు ఏమీ అర్థం కాలేదు అంటున్నావా? Study a subject which I can't understand. ప్రభువా నేను చదువుకున్నటువంటి యొక్క సబ్జెక్ట్ నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. I don't know what to do, Lord. ప్రభువా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 1 Corinthians 1:27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:27. God chooses the foolish things of the world to shame the wise. జ్ఞానులను సిగ్గుపరచడం కోసమే దేవుడు లోకములోని వెర్రి వారిని ఎన్నుకొని ఉన్నాడు. God chooses such people who think they cannot do anything. మేము ఏది చేయలేము అనేటువంటి వారిని దేవుడు ఎన్నుకొనుచు ఉన్నాడు. To shame the wise people of the world. ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచడం కోసమే. Showing through them the wisdom of God. అలాంటి వారి ద్వారా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నిరూపించుకొనబోతూ ఉన్నాడు. Through you tremendous wisdom will be displayed. మీ ద్వారా దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానము ప్రత్యక్షపరచబడబోతోంది. In that same mouth you will glorify the Lord. అదే నోటి ద్వారా మీరు దేవుణ్ణి మహిమపరచెదరు. Daniel was rejoicing as God showed him the mysteries of heaven. పరలోకపు దర్శనములను ప్రత్యక్షతలను దానియేలునకు దేవుడు చూపించినప్పుడు దానియేలు ఆశ్చర్యపోయాడు. He showed him what the dream of the king meant. రాజుకొచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ఏంటో తెలియజేశాడు. It was amazing. అది ఆశ్చర్యమైనటువంటి. The king was amazed. రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. What great wisdom is in you. దానియేలు ఎంత గొప్ప జ్ఞానము నీలో ఉన్నది. It is the wisdom of God. ఇది దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. It is going to come into us. అది నీలోనికి రాబోతూ ఉన్నది. It only takes a moment. కొద్ది క్షణాలు మాత్రమే ఈ కార్యం చేయ. God to lift you up to great stature. దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయికి మనలను లేవనెత్తగలడు. For God to reveal his mighty wisdom to you. ఈ రోజు దేవుడు మీకు శక్తివంతమైన తన జ్ఞానాన్ని నిరూపించబోతూ ఉన్నాడు. That will amaze and surprise the king. రాజులను ఆశ్చర్యపరిచేటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. This is what he is planning to give you, my friends. నా ప్రియమైన స్నేహితులారా ఇలాంటి జ్ఞానాన్ని మీకు దేవుడు ఇవ్వడానికి. We hear his voice when we read the Bible. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. That's where wisdom comes from. అప్పుడేనండి మనకు జ్ఞానం వస్తూ ఉన్నది. He guides us and instructs us. ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు బోధించి మనల్ని నడిపిస్తున్నాడు. Do this, my son. నా ప్రియ కుమారుడా ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి అంటున్నాడు. And as we read it, God comes into our heart. మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. And he through the form of his spirit stays in us the whole day. ఆ దినమంతా కూడా తన ఆత్మ అనేటువంటి రూపములో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. And he teaches us. ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. Gives us his wisdom to do great and mighty things in our job and in our business and in our studies. మన ఉద్యోగములోను చదువుల్లోను వ్యాపారములోను గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి దేవుడు మనకు శక్తిని సామర్థ్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. Finally, I want to end with this. Chivaraga deento muginchalanukuntunna. He gives us great satisfaction in the midst of longing and sleeplessness. Meeru eduru chustu entagano nidra lekunda undetuvanti మీ యొక్క ఆత్మలను ఆయన తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడు. We all want satisfaction and contentment in our work. మనం పని చేసేటువంటి స్థలములో మనకు తృప్తి కావాలి, సంతోషం కావాలి కదా. But many times we don't find it. కొన్నిసార్లు మనం దాన్ని కనుగొనలేము. It leaves us longing. ఎందుకనగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నాం. It leaves us not being able to sleep. తద్వారా మనం కొన్నిసార్లు నిద్రించలేకపోతున్నాం. Ecclesiastes 4:8 says. ప్రసంగి 4:8 తెలియజేస్తున్నది. There was a man. ఒంటరిగా ఉన్నవాడు కలడు. అతడు ఒంటరివాడు. There was no end to his toil. ఎడతెగక కష్టపడేటువంటి వాడు. Yet his eyes were not content with his wealth. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. He asked, "For whom am I toiling? ఎవరి నిమిత్తము నేను కష్టపడుచు ఉన్నాను? Why am I depriving myself of enjoyment? నేను సుఖముగా అనుభవించలేకపోతున్నాను. This is meaningless. ఇది వ్యర్థమైనటువంటిది. This is a miserable business. ఇది చింత కలిగించేటువంటిది. Even though the man worked hard and gained so much wealth, ఒక వ్యక్తి కష్టపడి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించినప్పటికీ, he was not satisfied. అతడు తృప్తి చెందడం లేదు. Even gaining so much wealth left him unsatisfied. ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించినప్పటికీ అతడికి తృప్తి కలగడం లేదు. He asked, "For whom am I toiling so hard? నేను ఎవరి కోసమో ఇంత కష్టాన్ని అనుభవించి కష్టపడుతున్నాను? Why am I depriving myself of enjoyment? ఎవరి నిమిత్తము నేను ఇంత కష్టపడుచు ఉన్నాను? Where is the enjoyment? సంతోషం ఎక్కడ కలదు? Ecclesiastes 5:12 says. ప్రసంగి 5:12 తెలియజేస్తున్నది. The abundance of the rich permits them no sleep.
అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈవెన్ ఇన్ అబండెన్స్ దే డోంట్ ఫైండ్ ఎనీ స్లీప్. ఎంత ఐశ్వర్యము సంపాదించినప్పటికీ వారికి నిద్ర పట్టదు. మెనీ ట్రై టు గార్డ్ దేర్ వెల్త్. వారు తమ యొక్క ఐశ్వర్యాన్ని కాపాడుకోవాలనుకుంటారు. కీప్ ఆన్ ఫియరింగ్ హౌ ఐ కెన్ ప్రొటెక్ట్ మై వెల్త్. ఏ విధంగా నా యొక్క ఆస్తిని నేను కాపాడుకోగలగాలి. Gives them no sleep. వారికి అందుకే నిద్ర పట్టదండి. Keeps them awake all night. వారు ఎల్లప్పుడూ నిద్ర మేల్కొనే ఉంటారు. Many think, how am I going to find the money? ఏ విధంగా నా యొక్క ధనదాన్ని సమృద్ధిని దాచుకోవాలి? The worrying keeps them up all night. రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా వారు అలా మేల్కొనే ఉంటారు. Maybe you are in such a position. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, our thoughts keep on revolving around equipping money. ఎప్పుడు చూసినా మీ యొక్క చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో ధనం ధనం అంటూ ఉన్నారేమో. When we are working for money, మనం ధనం కోసమే కష్టించి పని చేసినప్పుడు, thoughts on protecting it, దాన్ని కాపాడడం కోసం చాలా ప్రయాసపడతాం. Thoughts on increasing it and so trying to steal the money wherever possible. ఎక్కడున్నా సరే ధనాన్ని దొంగిలించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. We are never satisfied. అంతటితో మనం ఏ మాత్రం తృప్తి చెందము. We become more greedy. లోభత్వం ఇంకా ఎక్కువవుతూ ఉన్నది. Our relationships, family relationships become based on money. మన యొక్క బంధు వర్గం కూడా ధనం మీద ఆధారపడుతూ ఉంటున్నారు. We only relate to people if we can get something out of them. తద్వారా బంధువుల మధ్య కూడా మనం ఏదైనా కొంత ధనాన్ని సంపాదించుకోగలమేమో అని ఆలోచన చేస్తూ ఉంటారు. Our mind and our life becomes built around money. ఎప్పుడు చూడు వారు మనసంతా డబ్బు 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 ప్రాధాన్యత మీదే ఉంటూ ఉన్నది. Don't work for money. డబ్బు కోసం పని చేయకండి. Ecclesiastes 5:19. ప్రసంగ గ్రంథం 5:19. Look at what God says. ప్రభు ఏం చెలవిస్తున్నాడు చూడండి. But when God gives someone wealth, దేవుడు ఒకనికి ధనదాన్ని సమృద్ధిస్తే, possessions, ఆస్తి ఐశ్వర్యాన్ని ఇస్తే, the ability to enjoy them, దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి భాగ్యం దయచేస్తాడు. To accept that, అది దేవుని ద్వారా వారికి కలిగింది అనుకోవాలి. And be happy in their toil. వారి కష్టార్జితములో వారు సంతోషించాలి. This is a gift of God. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. It is God who makes us happy in our toil. మన కష్టార్జితాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషాన్ని దయచేస్తాడు. The ability to enjoy what we gain. ధనము సంపాదించుకోవడం కోసమే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. Giving us rest in our spirit. మన ఆత్మలో ఒక విశ్రాంతిని కలుగు చేస్తాడు. And Proverbs 10:22. సామెతల గ్రంథం 10:22 తెలియజేస్తుంది. The blessing of the Lord brings. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నది. Without painful toil for it. నరుల కష్టం చేత యాసుది ఎక్కువ కాదు. Two things the Lord does here. రెండు కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. Removes the pain out of the toil and the hard labor. మనం కష్టం చేసినటువంటి ఆ యొక్క కష్టానికి విశ్రాంతిని దయచేస్తూ ఉన్నాడు. He gives us so much peace and rest. మనకు ఎంతో విశ్రాంతిని సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు. And he is the one who gives us all the wealth that we will ever need. మనకు కావలసిన ప్రతి ధనధాన్య సమృద్ధిని ఐశ్వర్యాన్ని దేవుడే మనకు దయచేస్తూ ఉన్నాడు. And he satisfies us. ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. This is what happens when we look at Jesus. మనం యేసు వైపు చూస్తే ఇదే మనకు జరుగుతూ ఉన్నది. And we work for Jesus. మనము యేసు కొరకై పని చేస్తూ ఉంటున్నాము. I found it being good to give my work for Jesus. నా యొక్క పనిని ప్రభువైన యేసు కొరకే నేను చేస్తాను. My work is for you, Lord. ప్రభువా నా పని నీ కొరకే నాయనా. Who am I working for? ప్రభువా నేను ఎవరి కోసం పని చేయాలి? Who am I gathering all this money for? ఈ ధనమంతా కూడా ఎవరి కోసం పోగు చేయాలి? It is meaningless. ప్రభువా ఇది అర్థం లేనటువంటి కార్యం కదా? I work for you, Lord. ప్రభువా నేను నీ కోసం పని చేయాలి. I study for you, Lord. ప్రభువా నేను నీ కోసం చదువుకోవాలి. Because only you can give me the ability to enjoy. ఎందుకనగా వీటన్నిటిని అనుభవించడానికి మీరే సామర్థ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. Only you satisfy my heart. ప్రభువా నా హృదయాన్ని మీరు తృప్తిపరచండి. Only you give me the wealth and all that I need. తండ్రి నాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని మీరు మాత్రమే అనుగ్రహించగలరు. He will not fail you. ఆయన మిమ్మల్ని ఓటమి పాలు చేయడు. He knows how to take care of you. ఏ విధంగా మిమ్మల్ని జాగ్రత్త వహించాలో ఆయనకు తెలుసును. Truly Jesus will make you enjoy your work. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిశ్చయంగా సమస్తాన్ని అనుభవించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. Providing you all that you will ever need and keeping you satisfied. మీకు ఉన్నటువంటి దానికంటే సమస్తాన్ని తృప్తి కలిగి ఉండడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. He is here right now to bless you in your work in your job. మీ యొక్క ఉద్యోగాన్ని నీ పనిని ఆశీర్వదించడం కోసమే ఆయన మన మధ్యలో ఉన్నాడు. To bless you in your studies. నీ చదువుల్లో దీవించడానికి ఆయన ఉన్నాడు. All you have to do is give it into God's hands. మీరు చేయవలసిందల్లా సమస్తాన్ని ఆయనకు సమర్పించాలి. Saying, Lord, you take control. ప్రభువా మీరు నా జీవితాన్ని స్వాధీనం చేసుకోండి. Bless me and increase me, Lord. తండ్రి నన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి.